ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందని ఏపీ ఎన్జీఓ నూతన అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు. జీపీఎఫ్, ఏపీజీ, ఎల్ఐసి సరెండర్ సెలవులు దాదాపు సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్నాయని వాటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. 11వ పిఆర్సీలో నష్టపోయామని ప్రభుత్వం 12వ పిఆర్సీలో అయినా ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సంఘ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కేవీ శివారెడ్డిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏపీ ఎన్జీఓ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బండి శ్రీనివాసరావు ప్యానెల్ వర్గం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు రాష్ట్ర నలుమూలల నుండి ఉద్యోగులు తరలివచ్చారు. తమ కార్యవర్గాన్ని బలపరిచిన ఉద్యోగులకు నూతన అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. జీపీఎఫ్, ఏపీజీ, ఎల్ఐసి సరెండర్ సెలవులు దాదాపు సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నాయని వాటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. సంక్రాంతికి పెండింగ్లో ఉన్న డీఏలు మూడింటిలో ఒకటి చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు, కానీ అమలు కాలేదన్నారు. డీఏ చెల్లింపుపై ముఖ్యమంత్రి కార్యాలయం బాధ్యత వహించాలని సూచించారు. ప్రభుత్వంతో ఘర్షణకు దిగాలని ఉద్యోగులకు లేదని, కానీ ఉద్యోగుల హక్కుల సాధన కోసం అవసరమైతే దశలవారీ పోరాటాలకు సిద్ధమని తెలిపారు. 11వ పిఆర్సీలో నష్టపోయామని, ప్రభుత్వం 12వ పిఆర్సీలో అయినా ఉద్యోగులకు న్యాయం చేయాలని సంఘ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి కోరారు. ఈ రోజు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు జరుగుతున్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్ల మొత్తం కూడా ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుంచి ఉద్యోగులకు రావాల్సినటువంటి రాయితీలు మా జీపీఎఫ్ గాని, మా ఏపీజీఎల్ఐ గాని, అదే విధంగా 11వ పిఆర్సీలో కూడా ఇంకా కొన్ని జీవోలు విడుదల చేయాల్సి ఉంది. అలాగనే 1/7/2023 నాటికి 12వ పిఆర్సీ కూడా సాధించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా ఈ నూతనంగా ఎన్నికబడినటువంటి కార్యవర్గం మీద గురుతర బాధ్యత ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. సామాన్యమైనటువంటి ఉద్యోగి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఎక్కడ కూడా రాజీ లేనటువంటి పోరాటం జరిపిస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మరి మొన్న ముఖ్యమంత్రి గారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మాకు డిఏ ప్రకటించారు. సంక్రాంతికి చాలా వాట్సాప్లలో వస్తా ఉన్నాయి, మమ్మల్ని ఏప్రిల్ ఫూల్ను చేశారా లేకపోతే నెల ఫూల్ను చేస్తున్నారని కూడా వాట్సాప్ లో పెట్టారు. మేమైతే అబద్ధం ఆడలేదు, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే మీకు చెప్పాను తప్ప మేము కొత్తగా అబద్ధం ఆడినటువంటి పని లేదు. దానికి ఏదైనా కూడా మరి ముఖ్యమంత్రి కార్యాలయమే జవాబు చెప్పాల్సి వస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాము. నిన్న మరి ధనుంజయ రెడ్డి గారిని కూడా కలిసి రావడం జరిగింది. ఈ 3 రోజుల సెలవు వల్ల ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది, మీకు అతి త్వరలోనే జీవో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటనే మరొక్కసారి నిలబెట్టుకోవాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ ఐరిష్ అనేటువంటిది మరి కొత్తగా మరి కంటి చూపుతో వారు కొత్త మిషన్లు పెట్టే చెప్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ అనేటువంటి స్కీము గతంలో మాకు అటెండెన్స్ లిస్ట్ ఉండేది, అంటే పెన్నుతో సంతకం పెట్టమని, ఆ తర్వాత ఏలు పెట్టమని వచ్చింది బయోమెట్రిక్ అని, ఇప్పుడు మళ్ళా కళ్ళు పెట్టమంటున్నారు, ఇంకేం పెట్టమంటారో మాకు అర్థం కావటం లేదు. కాబట్టి ప్రభుత్వమే తెలుసుకోవాలని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అధ్యక్ష కార్యదర్శులు గానీ, అదే విధంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కానీ, మరి రాష్ట్రం నుంచి నలుమూల నుంచి కూడా వేలాది మంది ఉద్యోగులందరూ కూడా తల్లి రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా కామ్రేడ్ బండి శ్రీనివాస గారు, కామ్రేడ్ శివారెడ్డి గారి వాళ్ళ రాష్ట్ర నాయకత్వం మీద ఉన్న నమ్మకం మీద తరలివచ్చారు. మరి మేము ఈరోజు మా నామినేషన్స్ ఉన్నాయి, 3 ఇయర్స్ ఎలక్షన్ జరుగుతుంది. మరి ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఒకవేళ ఒకే సెట్ నామినేషన్ అయితే ఈరోజు డిక్లేర్ చేస్తారు ఎలక్షన్ ఆఫీసరు, లేదంటే 37 ఎలక్షన్స్ ఉంటాయి. మరి ప్రజాసేవలో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, ఆ సంకల్పం కూడా ఏపీ ఎన్జీఓ ఎప్పుడు కూడా కల్పిస్తుంది. మరి అటువంటి దాని దిశగా వేలాది మంది కూడా మమ్మల్ని కోరుకుంటున్నారంటే మరి వాళ్ళ యొక్క నాయకత్వాన్ని మమ్మల్ని బలపరిచారు కాబట్టి మరి వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో తీర్చాల్సిన బాధ్యత కూడా మా రాష్ట్ర కార్యవర్గం బండి శ్రీనివాస పైన, కేవీ శివారెడ్డి పైన, రాష్ట్ర కార్యవర్గం పైన ఉందని కూడా తెలియజేసుకుంటాం. మరి ఏది ఏమైనా మా ఉద్యోగులకు గత పిఆర్సీలో 11వ పిఆర్సీలో అందరూ ఇంతో నష్టం జరిగిపోయింది. మరి 12వ పిఆర్సీలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని కూడా ఆలోచిస్తున్నాము. 1/7/2023కు మళ్ళా 12వ పిఆర్సీ టైం అవుతుంది. మరి ఇమీడియట్గా పిఆర్సీ కమిషన్ కానీ అని వేసే టైం అయితే కమిషన్ మీద నమ్మకం పోతుంది మాకు. ఇమీడియట్గా ఎంత ఇస్తారో ఐఆర్ఏ కానీ ఫిట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేది కూడా మా ఆలోచన. ఎందుకంటే సంవత్సరం రోజులు కాలయాపన చేస్తారా కమిషన్ ఇస్తే, ఆ నమ్మకం కోల్పోయినాం కాబట్టి గతంలో మేము చూసాం కాబట్టి ఏమి ఇచ్చినా కూడా మళ్ళీ తగ్గుతుందని అపనమ్మకం మాకు ఉంది కాబట్టి అది లేకుండా ఇచ్చేదేదో 1/7/2023కు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం.
గత ప్రభుత్వ హయాంలో పేదవాడి కోసం కట్టించిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా సైందవుల మాదిరి ప్రభుత్వం అడ్డుపడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు రామకృష్ణ విమర్శించారు. వైసీపీ నాయకులు ఆర్భాట ప్రచారమే తప్ప ఏ ఒక్క పేదవాడికైనా ఇల్లు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే జగనన్న ఇళ్లకు ఉచితంగా ఇసుక సిమెంటు ఇచ్చి ఇంటి నిర్మాణానికి సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. టిట్కో లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు కేటాయించాలని, జగనన్న ఇళ్లకు ఇస్తున్న 180,000 రూపాయల నుండి 500,000కు పెంచాలని కోరుతూ లబ్ధిదారులతో చెరువు సెంటర్లోని ఉప్పలపాటి సుబ్బరాజు భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఉచితంగా ఇళ్లు కట్టిస్తానని అబద్ధపు హామీలతో సీఎం జగన్ మోసగించారని రామకృష్ణ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కట్టించిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఎందుకు కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా టిట్కో లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు కేటాయించాలని, జగనన్న ఇళ్లకు ఇస్తున్న 180,000 రూపాయల నుండి 500,000కు పెంచాలని, లేని పక్షంలో 26 జిల్లాల లబ్ధిదారులతో కలిసి ఫిబ్రవరి 22న నగరంలో మహాధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు. సంవత్సరాలు పూర్తయినా సరే సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పిన విధంగా ఈ రాష్ట్రంలో పేదవాళ్ల కోసం 5 ఇళ్ళు నిర్మించారని చెప్పి తెలుస్తూ ఉంది. ఓన్లీ 5 హౌసెస్. పైగా గవర్నమెంట్ ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏవైతే టిట్కో ఇళ్ళు నిర్మించారో ఆ టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకు అందజేయకుండా ఇవాళ సైందోల మాదిరి ప్రభుత్వం అడ్డుపడతా ఉంది. నువ్వు ఆల్రెడీ ఇల్లు కట్టారు, దానికి కరెంట్ ఇచ్చి వాటర్ ఇచ్చి వాళ్ళ లబ్ధిదారులకు ఇవ్వకుండా మీరు ఎందుకు ఆటంకపరుస్తూ ఉన్నారు, ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నారు, ఎందుకు మీరు అడ్డుకుంటా ఉన్నారో దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇవాళ 30-32 లక్షల మందికి మేము ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. మేము అప్పుడే చెప్పాం, అయ్యా కనీసం ఒక పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తే వాళ్ళకి శాశ్వతంగా ఉపయోగపడుతుందంటే మా మాట పెడచెవిన పెట్టి 1.5 సెంట్ ఇచ్చారు. వాళ్ళకి ఇల్లు కట్టుకో, ఇల్లు మేమే కడతామన్నావు, ఇప్పుడు ఒక్క ఇల్లు కట్టడంలా, మీరే కట్టుకోమని చెప్పి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నావు. మీరు కట్టుకోకపోతే అవి క్యాన్సిల్ అవుతాయని చెప్పి కూడా ఇవాళ కొన్ని చోట్ల వాలంటీర్లు పోయి బెదిరిస్తూ ఉన్నారు. ఇది సరైందేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న 180,000 రూపాయలతో ఎక్కడైనా ఒక ఇంటి నిర్మాణం పూర్తవుతుందా? అది ఇంజనీర్ని అడిగినా చెప్తాడు, ఎమ్మెల్యేని అడిగినా చెప్తాడు, ఎవరినైనా చెప్తారు, ఒక ఇంటి నిర్మాణానికి 180,000 ఏ రకంగానూ కూడా సరిపోదు. అందుకోసం ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ ఇసుక సిమెంటు ఉచితంగా వారికి సరఫరా చేసి 500,000 రూపాయలు డబ్బులు ఇస్తే తప్ప ఇంటి నిర్మాణం పూర్తి కాదు. ఆ రకంగా ప్రభుత్వం వారికి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వారికి లబ్ధిదారులకు అందజేయాలని, అదేవిధంగా జగనన్న ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సిమెంటు సరఫరా చేసి 500,000 రూపాయలు ఆ లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మానవ తప్పిదాలే ప్రమాదాలకు మూల కారణమని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురేంద్ర అన్నారు. వాహనాలు నడిపే సమయంలో డ్రైవింగ్ పైన దృష్టి పెట్టడం ద్వారా ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. రవాణా శాఖ రోడ్డు భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. 33వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను రవాణా శాఖ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. బెన్ సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన ప్రారంభ సభలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురేంద్ర, అడిషనల్ ట్రాఫిక్ డీసీపీ పి సర్కార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లనే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో దృష్టి కేంద్రీకరించకుండా సెల్ఫోన్ మాట్లాడడం, ఓవర్టేక్ వంటి వాటి వల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ప్రమాదాలలో గాయపడిన, మృతి చెందిన వారి కుటుంబాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. రవాణా శాఖ సూచించిన నిబంధనలను అతిక్రమించకుండా వాహనాలు నడపడం వల్ల సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చునన్నారు. లారీ డ్రైవర్లు పునశ్చరణ తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలని వారు సూచించారు. జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల లక్ష్మణ స్వామి, జీవి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళని కానీ మనం పట్టుకున్నాం అనుకోండి, ఇంకా బాధలు వాళ్ళని మనం వివరించలేము, చెప్పనడమి కాదు అంటారు కదా ఆ విధంగా. సో ఎన్ఫోర్స్మెంట్ ఆ విధంగా నీరు పారిపోతాం. ఇక మిగిలినంతా కూడా ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే
మన డ్రైవర్లకు పిల్లలకు తల్లిదండ్రులకు వీళ్ళందరికీ కూడా మనము ఈ ఏవేవైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు చెప్పడం ఏ విధంగా డ్రైవ్ చేయాలో ఆ డ్రైవింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు డ్రైవర్కు చెప్పడం నడిచేటప్పుడు పాదచారులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వాళ్ళకి చెప్పడం ఇవన్నీ కూడా వీటి వల్ల ఎప్పుడైతే మనకు ఎడ్యుకేషన్ ఎక్కువ దీని యొక్క అవగాహన పెరుగుతుందో ఆ అవగాహన వల్ల మనము ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు అని చెప్పేసి ఈ మూడు రకాలైనటువంటి ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయి. ఈ మూడవది చాలా ఇంపార్టెంట్. ఏది ఏమైనా కానీ మూడవది ఏదైతే మనకు మనం చేస్తున్న పని మీద అవగాహన లేకుండా మనం చేస్తామో, ఒక డాక్టర్ అనుకోండి అవగాహన లేకుండా ఏదో ఒక ఇంజెక్షన్ లేని చెప్పేసి ఇస్తే ఏమవుతుందండి, ప్రాణం పోతుంది. అలాగే ఒక డ్రైవరు అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తే ఎదుటి వాడి ప్రాణం పోవచ్చు, తన ప్రాణం పోవచ్చు. సో ఈ అవగాహనని మనం పెంపొందించడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ వారోత్సవాలని మనం జరుపుకుంటున్నాం. ఒక డ్రైవర్ ఎలా ఉండాలంటే రోడ్డు కన్నా సాధు ఉన్నారు, సెయింట్ లాగా ఉండాలి, ఈగో ఉండకూడదు. వాడు క్రాస్ చేస్తూ ఉంటే మనం ఏదో ఎమోషన్స్ పోయి తీసేసి అది క్రాస్ చేయాలి, ఓవర్టేక్ చేయాలి, ఇలా ఉండకూడదు. డిఫెన్స్ మీ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలి. యాంటిసిపేషన్, ముందున్న కండిషన్స్ ఏంటి? ఇంతకుముందు సర్కార్ గారు చెప్పారు యూటర్న్ తీసుకుని ఎవరు లేదు, ఎవరు హిట్ చేయలేదు, పక్కన కనిపడుతుంది. ఆ రోడ్ కండిషన్స్ ఎలా ఉంది, ప్లస్ అక్కడ ఇసుక ఉందా, ఏముందా, స్కిప్ అవుతుందా, లేదా ముందు డ్రైవర్ ఎలాగా అతని బిహేవియర్ ఎలా ఉంది, ఎలాగ వస్తున్నాడు. సో ఇక్కడ అంతా ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్, ఆ మూమెంట్లో మేము జీవించగలిగారు. అప్పుడు ఏ రంగంలోనైనా ఏ రంగమైనా చేసుకోండి, మీరు చేసే పనిలో ఆ మూమెంట్లో మీరు ఆ మూమెంట్కే ఆ పనికే మీరు కేటాయించారు. డిస్ట్రాక్షన్ అనేది ఉండదు, ఆ డిస్ట్రాక్షన్ ఉంటే అయిపోయింది, అది ఏ ప్రొఫెషన్ అయినా సరే. సో మీరు డ్రైవ్ చేస్తున్నారు, డ్రైవింగే, సెల్ ఫోన్ వచ్చిందా పక్కన పెట్టేసింది, స్టాక్ పక్కన పెట్టేసింది, పక్కన ఏం జరుగుతుందా పక్కన పెట్టేసింది, అన్ని పక్కన పెట్టేసి మీకు ఉండాల్సిన దృష్టి ఏంటంటే అవతల వాడు ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడు, రోడ్ ఎలా ఉంది, వెదర్ ఎలా ఉంది, అన్ని ఇలా ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా ఒక 8 అవర్స్ ట్రైనింగ్ చేస్తారా, 8 అవర్స్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కేవలం డ్రైవింగ్ పైనే ఉండాలి. సమయ భావం అనేటువంటి దాంట్లో అన్నం తెచ్చి కూడా సిగ్నల్స్ జంప్ చేస్తాం. అక్కడ సిగ్నల్ పడదు కానీ మనం ఎవరు లేదు అని వెళ్ళిపోతూ ఉంటాం, లేకపోతే అక్కడ పోలీసు వారు చూడకపోతే పర్వాలేదు మనకి ఫోటో తీయరు అని అనుకుంటే మనం ఈ 2 వీలర్స్ వాళ్ళు మరీ ఎక్కువగా వెళ్ళిపోతాం. అది వెళ్ళటం అనేటువంటిది శ్రేయస్కరమైనటువంటి కాదు వెళ్ళేటువంటి వారికి కూడా. ఆ సిగ్నల్స్ కాడ కూడా మేజర్ యాక్సిడెంట్లు అయినటువంటి సందర్భాలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా ఆ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నియమ నిబంధనలన్నీ కూడా పాటిద్దామని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు తక్షణమే పెన్షన్ రివిజన్ చేయాలని బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ డిమాండ్ చేశారు. 2017 నుండి పెన్షన్ రివిజన్ జరగకపోవడంతో తామంతా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. 7వ సిపిసి ప్రకారం పెన్షన్ రివిజన్ చేయని పక్షంలో దశల వారీగా ఆందోళనకు సన్నద్ధమవుతామని ఆయన స్పష్టం చేశారు. టెలికాం బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు పెన్షన్ డివిజన్ కోరుతూ చుట్టుకుంట బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న వరప్రసాద్తో పాటుగా కార్యదర్శి వెంకటేశ్వరరావు, సలహాదారు ప్రకాశ్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెన్షన్ డివిజన్ చేస్తున్న ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలుగా పెన్షన్ డివిజన్ జరగక ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే పెన్షన్ డివిజన్ చేయకుంటే 8వ తేదీన ర్యాలీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దశల వారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ యొక్క పెన్షన్ రివిజన్ బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ వాళ్ళకి కానీ ఎంటీఎన్ఎల్ రిటైర్డ్ వాళ్ళకి కానీ పెన్షన్ రివిజన్ జరగకుండా గత 5 ఏళ్ళుగా ఆలస్యం అవుతూ ఉంది. 2017 నుంచి జరగాల్సిన పెన్షన్ రివిజన్ ఇప్పటివరకు జరగకపోవడం కారణంగా, మేము చేస్తున్నటువంటి 5 ఏళ్ళుగా కృషి చేస్తున్నా కూడా ప్రభుత్వం కదలకే లేకపోవడం కారణంగా ఈరోజు రోడ్ల మీదకి కూడా వచ్చి ఈ రకంగా ధర్నా కార్యక్రమం నిన్న ఇవాళ కూడా చేసాం. గత నెల డిసెంబర్ 19న డిమాన్స్ట్రేషన్స్ కూడా చేసాం. ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికి కూడా లేకపోతే 3rd ఫేజ్ కింద రాబోయే 8వ తేదీన ర్యాలీ కూడా కండక్ట్ చేయాలనేది కూడా మా నిర్ణయం. ఇది దేశం మొత్తం మీద ఢిల్లీ బాంబే లాంటి నగరాలతో సహా
దేశం అంతా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది బిఎస్ఎన్ఎల్ డివోటీ చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్ రివిజన్ సమస్యని వెంటనే పరిష్కరించాలని పెన్షన్ రివిజన్ 7వ వేతన సంఘ సిఫార్సుల మేరకు 32% తగ్గకుండా మా అందరికీ కూడా అదే మోస్తరుగా చేయాలని చెప్పి ఆ రకంగా ఇస్తేనే బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ పెన్షన్ అందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో రిటైర్డ్ పెన్షనర్స్కి ఏ రకమైన భద్రత ఉంటుందో అదే రకమైనటువంటి శాశ్వతంగా పెన్షన్ రివిజన్ గురించి మాటిమాటికి ఈ రకమైన ఆందోళన చేయక్కర్లేకుండా ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చెప్పి మేము ఈ డిమాండ్ని డివోటీ ముందు ఉంచాం. డివోటీ వాళ్ళు ఇప్పటికైనా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిన్న ఇవాళ జరిగినటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరిగింది. ఢిల్లీలోంటి నార్త్ ఇండియాలో చలి ఉన్నప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో ఇలాగనే ఇక్కడ ఎలా అయితే ఈ ఎండ వాతావరణం మనం సౌకర్యంగా చేస్తున్నామో వాళ్ళు చలిని కూడా లెక్క చేయకుండా చేస్తున్నటువంటి వాతావరణం కూడా మాకు ఆ పరిస్థితి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా విజయవంతమైనటువంటి కార్యక్రమం కాబట్టి డివోటీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వెంటనే దీని మీద సరైనటువంటి నిర్ణయం వెంటనే తీసుకోవాలని చెప్పి ఈ రకంగా పెన్షనర్స్ని ఇబ్బందులకు గురి కాకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటూ నిన్న ఈరోజు ధర్నా కార్యక్రమం చేయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పెన్షనర్స్ అందరికి కూడా 2017 రివిజన్ జరగబోగా 5 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పెన్షన్ రివిజన్ చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరం. మొదట్లో మాకు చెప్పినటువంటి ఒప్పందం ప్రకారం వారు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్కి ఎప్పుడైతే పే రివిజన్ జరుగుతుందో పెన్షన్ రివిజన్ జరుగుతుందో అప్పుడు మీకు కూడా చేస్తామనేటువంటి ఒప్పందం మీద అప్పుడు డివోటీ నుంచి బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ జరిగింది. కానీ దానిని ఈ రోజున అమలుపరచకుండా పెన్షనర్స్ని అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ చూస్తున్నాం. అందుచేత మన నాయకులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కిందటి నెలలో 19వ తారీఖు నాడు ఒక యాజిటేషన్ చేసి ఒక నెల రోజుల పాటు వారికి టైం ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి స్పందన కేంద్ర ప్రభుత్వం నుంచి లేకపోవటం దురదృష్టకరం. అందుచేత నిన్న ఈరోజు మరల మరి ధర్నా కార్యక్రమం అంతా భారతదేశం అంతా కూడా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ చేపట్టడం జరిగిందండి. ఇప్పటికి కూడా స్పందన లేకపోతే 8మార్చి ర్యాలీలు కూడా కండక్ట్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవటం కూడా జరిగింది. మరి ఇప్పటికైనా వారు ముందుకొచ్చి పెన్షనర్స్కి కావాల్సినటువంటి సదుపాయాలు చేస్తారని చెప్పేసి పెన్షన్ రివిజన్ వెంటనే చేస్తారని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తున్నాం. మరి 1/1/2017 నుంచి బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అందరికీ కూడా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఈ పెన్షన్ రివిజన్ చేయడానికి పూర్తిగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ కానీ పూర్తిగా తాత్సారం చేస్తున్నటువంటి సందర్భంలో మేము చేస్తున్నటువంటి ఈ 2వ దశ కార్యక్రమంలో 2వ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూడాను పెద్ద సంఖ్యలో పెన్షనర్స్ అందరూ కూడా పాల్గొని చేయడం జరుగుతుంది. 1/1/2017 నుంచి కూడా 7th CPC ప్రకారము మాకు ఫిట్మెంట్తో కూడిన స్కేల్స్ ఇవ్వాలని మేము చేస్తున్నటువంటి డిమాండ్తో, అలాగే 2017 ముందు రిటైర్ అయినటువంటి వాళ్ళకి 2017 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ పెన్షన్ రివిజన్ వర్తించేలా పెన్షన్ రివిజన్ చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈ 2వ రోజు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం. అలాగే 8మార్చి మళ్ళీ టోటల్గా దేశవ్యాప్తంగా ర్యాలీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి మేమంతా కూడా సన్నద్ధం అవుతున్నాం. ఈలోగా ఈ కార్యక్రమంలో విజయం సాధించాలని, అలాగే ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టి వెంటనే ఇవన్నింటినీ కూడా అమలు చేయాలని కోరుకుంటూ మేము మా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కృష్ణా తీరంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రత్యేక శనైశ్వర స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకాలు నిర్వహించారు. మకర రాశి నుంచి కుంభరాశిలోకి స్వామివారు ప్రవేశించే సమయంలో తైలాభిషేకాలు శాంతి కళ్యాణం నిర్వహించడం వల్ల శని దోషాలన్నీ తొలగిపోతాయని ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి వివరించారు.
పావన కృష్ణా తీరంలో వెంచేసి ఉన్న శ్రీ ప్రత్యేక శనేశ్వర స్వామి ఆలయం భక్తులతో కలకలలాడింది. స్వామివారు మకర రాశి నుంచి కుంభరాశిలో ప్రవేశం చేసే సమయాన్ని పురస్కరించుకొని జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారు మకర రాశి నుంచి కుంభరాశిలో ప్రవేశించే సమయంలో మకర కుంభ మీన వృచ్చిక కర్కాటక రాశులపై ప్రభావం చూపుతారని తెలిపారు. స్వామివారు రాశులు మారే సమయంలో సంబంధిత రాశుల వారు తైలాభిషేకాలు హోమాలు కళ్యాణాలు జరిపించడం వల్ల శని అష్టమ అర్ధాష్టమ దోష నివారణ కలుగుతుందని వివరించారు. రానున్న 2.5 ఏళ్ల కాలంలో ఈ రాశుల వారు స్వామివారి ప్రీత్యర్థం అభిషేకాలు హోమాలు శాంతి కళ్యాణాలను నిర్వహించడం ద్వారా దోష నివారణ చేసుకోవచ్చునని ఆయన సూచించారు. ఇలా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది వార్షికంగా. అలాగే 2.5 ఏళ్లకి స్వామివారు రాశి మారినప్పుడు కళ్యాణోత్సవం విశేషంగా జరుగుతుంది. ఈ స్వామివారు మకర రాశి నుంచి కుంభరాశికి ప్రవేశించడం చేత మకర కుంభ మీన రాశుల వారికి ప్రభావం ఉంటుంది, మరియు కర్కాటక వృశ్చిక ఈ రాశుల వాళ్ళకి ప్రభావం ఉంటుంది. అందుచేత ఆయా రాశుల వాళ్ళు తప్పనిసరిగా శనీశ్వర స్వామివారికి ప్రీతికరమైనటువంటి తైలాభిషేకము హోమము దానము ఇటువంటివి ఇత్యాది పరిహార క్రియలు శాంతి కళ్యాణము జపము ఇవి జరిపించిన ఎడల శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాక అష్టమ అర్ధాష్టమ ఏళ్ళ నాటిన దోషాలు తొలగిపోతాయి. ఈ యొక్క మకర రాశి నుంచి కుంభరాశికి ప్రవేశించేటువంటి కాలాన్ని మనం రాశి మారేటువంటి కాలంగా శని పేయార్చిగా తమిళనాడు రాష్ట్రంలో శని భగవానుడి క్షేత్రంలో లక్షలాది మంది విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే మన ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ శనీశ్వర స్వామివారిని ఈ సమయంలో దర్శించడం చేత వారికి ఉండేటువంటి అంటే ఈ శని అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళనాడు శని అనేటువంటిది 2.5 సంవత్సరాల పాటు స్వామివారు కుంభరాశిలో ప్రవేశించి సంచరిస్తూ ఉంటారు. అలా ఈ యొక్క 2.5 సంవత్సరాలు కూడా వీరికి పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఈ కళ్యాణోత్సవం జరిపించిన ఈ పూజ జరిపించిన ఈ హోమం జరిపించిన ఈ 2.5 ఏళ్ళు స్వామి అనుగ్రహం కలుగుతుంది. అందుచేత భక్తులందరూ కూడా నేటి నుండి స్వామివారి ప్రీతికరమైనటువంటి సంవత్సర పూజ లేదు 41 రోజుల పూజ జరిపించడం కళ్యాణం జరిపించడం లేదు శనీశ్వర ప్రీతిగా తిలదానం ఆచరించడం హనుమాన్ చాలీస విష్ణు సహస్రనామం పారాయణ చేయడం చేత శనీశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈరోజు స్వామివారి ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిగినాయి. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని 48వ డివిజన్ టీడీపీ నాయకుడు పేరాబత్తుల రమణ అన్నారు. 2 రూపాయలకే కిలో బియ్యం అందించి ఎన్టీఆర్ పేదల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా 48వ డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ నాయకులు బుద్ధ వెంకన్న నాగుల్ మీరా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని 48వ డివిజన్ టీడీపీ నాయకుడు పేరాబత్తుల రమణ అన్నారు. 2 రూపాయలకే కిలో బియ్యం అందించి ఎన్టీఆర్ పేదల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా 48వ డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ నాయకులు బుద్ధ వెంకన్న నాగుల్ మీరా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మరి 48వ డివిజన్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 27వ వర్ధంతి కార్యక్రమం మరి కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ మరి నందమూరి తారక రామారావు గారి ఆశయాలు పేదవాడికి ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, అలాగా వస్త్రాలు, అలాగా మరి అదే నినాదంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అదే పందాలు నడుస్తూ మరి ఆయన కూడాను పేద ప్రజలకి చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆయన చేయటం, మరి దానికనే మరి ప్రతిదీ కూడా అన్నా క్యాంటీన్లు కానీ అనేక రకాల సంక్షేమ పథకాలు 102 సంక్షేమ పథకాలు మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.